మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సర్జరీల తీరుదిన్నెలు ఇవాళ పూర్తిగా మారిపోయాయి. ఒకప్పటిలా చర్మంపై పెద్దగా కోతలు పెట్టకుండానే కేవలం చిన్నపాటి రంధ్రాల సాయంతోనే ఆపరేషన్లు పూర్తి చేసేస్తున్నారు. ప్రమాదకరమైన క్యాన్సర్ కణితులను తొలగించడంలోనూ ఇవాళ మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతోంది. ఆరోగ్యవంతమైన కణజాలానికి ఏమాత్రం దెబ్బ తగలకుండా కణితి విస్తరించినంత మేరకు చక్కగా తొలగించగలుగుతున్నారు. క్యాన్సర్ బాధితులకు వరం లాంటి మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మినిమల్లీ ఇన్వేసివ్ క్యాన్సర్ సర్జరీలు అంటే ఏంటి? క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ అని ఇప్పుడు అందరూ చేస్తున్న ట్రీట్మెంట్ అండి. ఇందులో మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ అండ్ సర్జికల్ ఆంకాలజీ మూడు భాగాలుగా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది. సర్జికల్ ఆంకాలజీ అంటే ఏంటంటే క్యాన్సర్ ఏదైతే అవయవంలో ఉందో ఆ ఉన్న భాగాన్ని తొలగించడం సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ సర్జన్ చేసేదన్నమాట. సో సర్జికల్ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఇప్పుడు రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి కన్వెన్షనల్ ట్రీట్మెంట్, అనగా మొత్తం ఏ భాగంలో అయితే తొలగించాలో ఆ ఏరియాలో మొత్తం చర్మం అంతా కోసి ఆ భాగంలో ఉన్న క్యాన్సర్ గడ్డను తొలగించడం. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ట్రీట్మెంట్స్ ఏమిటంటే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ, అంటే చిన్న కోతతో అదే అవయవాన్ని మొత్తం తొలగించడాన్ని మినిమల్ ఇన్వేజివ్ సర్జికల్ ట్రీట్మెంట్ అంటారు. మినిమల్లీ ఇన్వేజివ్ శస్త్రచికిత్సలు ఏ విధంగా మెరుగైనవి? కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో ఏ అవయవాన్ని అయితే మనం తీసేస్తున్నామో దానిపైన చర్మం, దాని కింద కండరాలను కట్ చేసి ఆ అవయవాన్ని తొలగించడం జరుగుతుంది. సపోజ్ ఈసోఫేజియల్ అంటే ఫుడ్ పైప్ క్యాన్సర్లో కానీ ఊపిరితిత్తుల క్యాన్సర్లో కానీ అయితే ఛాతీ భాగాన్ని కట్ చేసి ఒక రిబ్ అంటే పక్కటి ఎముకను కూడా తీసేసి మరి ఆ అవయవాన్ని తొలగించడం జరుగుతుంది. పొట్టలో అంటే ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ కానీ స్టొమక్ క్యాన్సర్స్ కానీ అయితే పొట్టంతా కోసి ఆ భాగాన్ని తొలగించాల్సి ఉంటుంది. సిమిలర్గా గర్భసంచి క్యాన్సర్ కూడా అలాగే చేయవలసి వస్తుంది. అలాగే కానీ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీతో ఏమవుతుందంటే చిన్న హోల్స్, ఒక 1 సెంటీమీటర్ హోల్స్ ఒక 2, 5 mm అంటే 0.5 సెంటీమీటర్ హోల్స్ ఒక 2-3 తోటి అదే భాగాన్ని టోటల్గా తొలగించడం జరుగుతుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే పోస్ట్ ఆపరేటివ్ అంటే ఆపరేషన్ జరిగిన ఒక మొదటి వారంలో నొప్పి అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది పేషెంట్కి. రెండవది ఊండ్ ఇన్ఫెక్షన్ అనేది చాలా తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ 90% ఊండ్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అనేది తగ్గిపోతాయి. దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్ త్వరగా రికవర్ అవ్వడం జరుగుతుంది. రెండవది పేషెంట్ ఏమన్నా వర్కింగ్ పర్సన్ అంటే వాళ్ళేమన్నా జాబ్ చేసుకునే వాళ్ళైనా లేకపోతే ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళైనా లేకపోతే పొలం వెళ్ళి పని చేసుకునే వాళ్ళైనా సరే వాళ్ళకి పని రెజ్యూమ్ చేయడానికి చాలా తొందరగా అవకాశం ఉంటుంది. మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతులు ఎలాంటి క్యాన్సర్ చికిత్సలకు బాగా అనుకూలంగా ఉంటాయి? ఊపిరితిత్తుల క్యాన్సర్ ఇంతకుముందు మొత్తం ఓపెన్ చేసి సర్జరీ చేసేవాళ్ళు, ఇప్పుడు దాదాపుగా ఎక్కువ శాతం వరకు మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతుల వల్లనే సర్జరీ చేయడం జరుగుతుంది. రెండవది ఫుడ్ పైప్ అంటే ఈసోఫేజియల్ క్యాన్సర్ని కూడా మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీతోటే చేస్తున్నారు. అలాగే పెద్ద పేగు, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, గర్భసంచి క్యాన్సర్లు, కిడ్నీ క్యాన్సర్లు వీటన్నిటినీ కూడా మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ ద్వారానే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఎలాంటి మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతులు మనకు అందుబాటులోకి వచ్చాయి? మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీని మూడు రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి ఎండోస్కోపిక్ సర్జరీస్. ఎండోస్కోపిక్ సర్జరీస్ అంటే ఎండోస్కోపీ ద్వారానే సర్జరీ చేసి ఆ క్యాన్సర్ని తొలగించడం. యూజువల్గా ఇది చాలా చాలా ఎర్లీ స్టేజెస్లోనూ లేకపోతే ప్రీ క్యాన్సర్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్లను మాత్రమే మనం తొలగించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈసోఫేగస్లో ఉండే అంటే ఫుడ్ పైప్లో ఉండేవి కానీ లేకపోతే స్టమక్ క్యాన్సర్లు కానీ చాలా తొలి దశలో ఉన్నప్పుడు ఎండోస్కోపిక్గానే వాటిని తొలగించడం జరుగుతుంది. దీని ద్వారా పేషెంట్ దాదాపుగా నెక్స్ట్ డే నుంచే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు అండ్ తన లైఫ్ను తను కొనసాగించవచ్చు. అలా సిస్టోస్కోపిక్ రిమూవల్ అంటే బ్లాడర్లో క్యాన్సర్కి సిస్టోస్కోప్ ద్వారానే మొత్తం తొలగించవచ్చు. మొత్తం బ్లాడర్ తీసేసి సర్జరీ చేయటం కన్నా ఈ సిస్టోస్కోపిక్ ద్వారా తొలగించిన వాళ్ళకి చాలా రిజల్ట్స్ బెటర్గా ఉంటుంది. కానీ ఇవి చాలా తొలి దశలో ఉన్న క్యాన్సర్లను మాత్రమే ట్రీట్ చేసేది. రెండవది లాప్రోస్కోపిక్ సర్జరీ. ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది ఇప్పుడు దాదాపు అన్ని చిన్న టౌన్లలో కూడా అవైలబుల్గా ఉంది. సో ఈ లాప్రోస్కోపిక్ పద్ధతుల ద్వారా చాలా వరకు క్యాన్సర్స్ కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మూడవది అండ్ లేటెస్ట్గా వచ్చింది రోబోటిక్ సర్జరీ. ఈ రోబోటిక్ సర్జరీ కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ప్రాస్టేట్ క్యాన్సర్లు కానీ
లేకపోతే కిడ్నీ క్యాన్సర్లో ఎప్పుడైతే కొంత భాగం కిడ్నీని ప్రిజర్వ్ చేసి కొంత భాగం తొలగించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ ట్రీట్మెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇంకొకటి, లంగ్ క్యాన్సర్స్లో కూడా రోబోటిక్ సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీలతో ప్రతికూలతలు ఏమైనా ఉన్నాయా? ఈ మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ అనేది దాదాపు అందరి పేషెంట్లలోనూ మనం వాడవచ్చు, కాకపోతే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఒకటి, ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉన్న పేషెంట్లు కానీ హార్ట్ ప్రాబ్లం ఉన్న పేషెంట్లు కానీ, అంటే వాళ్ళ గుండె పనితీరు కనుక అంత స్ట్రాంగ్గా లేనప్పుడు, లేకపోతే ఊపిరితిత్తులు ఆల్రెడీ ఇంతకుముందు నిమ్ము రావటం వల్ల ఊపిరితిత్తులు అంత సాధారణంగా లేనప్పుడు, అలాంటి వాళ్ళల్లో మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అనేది అవాయిడ్ చేయటం జరుగుతుంది. ఎందుకంటే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ చేయాలంటే పెద్ద మత్తు ఇవ్వాలి, అంటే జనరల్ ఎనస్థీషియా ఇవ్వాలి. జనరల్ ఎనస్థీషియా టాలరేట్ చేయలేని పేషెంట్స్లో మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ చేయటం అనేది కుదరదు. అది లాప్రోస్కోపీ కానీ లేకపోతే రోబోటిక్ కానీ ఈ రెండు చేయటం అనేది కుదరదు. అలాంటి వాళ్ళల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయాలంటే స్పైనల్ ఎనస్థీషియాలో మాత్రమే చేయగలం. సో జనరల్ ఎనస్థీషియా టాలరేట్ చేయలేని పేషెంట్లకి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అనేది వర్తించదు. సో వాళ్ళకి ఓపెన్ సర్జరీ అంటే కన్వెన్షనల్ సర్జరీ ద్వారానే మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్యాన్సర్ సర్జరీలకు సంబంధించి భవిష్యత్తులో ఇంకా ఎలాంటి మార్పులను ఆశించవచ్చు? టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ ఇప్పుడు సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అని వచ్చింది, మనకి బ్రెస్ట్ క్యాన్సర్లో చూస్తుంటాం వింటుంటాం. ఎక్కడైతే ట్యూమర్ స్ప్రెడ్ అయిందో ఆ సెల్స్ని మనం ఒక ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనకు కనపడతాడు ఆ కెమెరా, స్పెషల్ కెమెరా యూస్ చేసినప్పుడు. అలాంటి పద్ధతిలో ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీలో కూడా రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో వచ్చే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ గర్భసంచి క్యాన్సర్స్లో సెంటినల్ నోడ్ చేసినప్పుడు ఎక్కడైతే లింఫ్ నోడ్స్ అంటే ఆ పక్కన క్లోమ గ్రంథులు అంటాం, ఆ క్లోమ గ్రంథుల్లోకి వెళ్ళినప్పుడు మనం యూస్ చేసే లాప్రోస్కోపిక్ లైట్ వల్ల అవి షైన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎక్కడైతే ఆ షైన్ ఉన్నాయో అక్కడ క్యాన్సర్ కణాలు ఉన్నట్టు వాటిని తొలగించడం జరుగుతుంది ఆపరేషన్ టైంలో. సో ఇదొక మార్పు కింద చెప్పుకోవచ్చు. రెండవది, రోబోటిక్ సర్జరీ అనేది కూడా రోబోటిక్ ఎక్విప్మెంట్ ఇప్పుడైతే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ రోబోటిక్ సర్జరీ ప్రైస్ కనుక తగ్గినప్పుడు చాలా హాస్పిటల్స్లో ఇది అవైలబిలిటీలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సంప్రదాయ సర్జరీలతో పోలిస్తే లాప్రోస్కోపిక్, సింగిల్ పోర్ట్ లాంటి మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీల ద్వారా క్యాన్సర్ పేషెంట్లకు కోతల బాధ తప్పుతుంది. ఎక్కువ కాలం విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు, త్వరగా కోలుకుంటారు. శారీరకంగా మానసికంగా కూడా సాంత్వన లభిస్తుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. దగ్గు విడవకుండా వేధిస్తున్నప్పుడు నేతిలో వేయించిన 2-3 లవంగాల్ని బుగ్గులో పెట్టుకుని చప్పరించండి. దగ్గు నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.